తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మి నరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో కళ్యాణోత్సవ రథం అగ్నికి ఆహుతి అయ్యింది. శనివారం అర్ధరాత్రి దాటాక 1 గంట సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం. షెడ్లో భద్రపరిచిన రథానికి మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి. అయితే రథానికి మంటలు అంటుకోవడం ప్రమాదవశాత్తు జరిగిందా, ఆకతాయిల పన అనే దానిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 40 అడుగులు ఉన్న ఈ రథాన్ని 60 ఏళ్ల క్రితం టేకు కలపతో తయారు చేశారు. స్వామివారి కళ్యాణోత్సవాల్లో భాగంగా ఏటా ఇక్కడ ఘనంగా రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీ.